ఆల్రౌండర్ క్రికెట్లో ఈ పదానికి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ అనేవాడు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో కూడా తన టీంకి కంట్రిబ్యూట్ చేస్తాడు. ఒక్కోసారి అయితే వంటి చేత్తోనే మ్యాచ్లు గెలిపిస్తాడు. మరి అలాంటి ఆల్రౌండర్స్ ప్రపంచ క్రికెట్లో చాలామందే ఉన్నారు, కానీ వారిలో కొంతమందికి మాత్రమే ఒక రేంజ్ అంటూ ఉంటుంది. ఇక మన టీమిండియాలో అలాంటి రేంజ్ ఉన్న ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా ఒకడు. ఇండియా తరఫున ఎంతోమంది గొప్ప ఆల్రౌండర్స్ ఆడిన కపిల్ దేవ్ తర్వాత మన వాళ్ళు అలాంటి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను ఇప్పటివరకు చూడలేదు. ఈవెన్ వరల్డ్ క్రికెట్లో కూడా 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ టాప్ 6లో బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మరి అలాంటి కొద్ది మంది ప్లేయర్స్లో ఒకడైన హార్దిక్ పాండ్యా యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండ్యా పూర్తి పేరు హార్దిక్ హిమాన్షు పాండ్యా, అలాగే అందరూ అతను ముద్దుగా హ్యారీ అని పిలుస్తారు. ఇక హార్దిక్ 1993 అక్టోబర్ 11వ తేదీన గుజరాత్లోని సూరత్ అనే నగరంలో జన్మించాడు. తండ్రి పేరు హిమాన్షు పాండ్యా. ఈయన చిన్న కార్ ఫైనాన్స్ బిజినెస్ నడిపేవారు. తల్లి పేరు నళిని పాండ్యా, ఈమె ఒక హౌస్ వైఫ్. ఇక హార్దిక్ పాండ్యాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, అలాగే అతని గురించి మనందరికీ బాగా తెలుసు. సో చిన్న వయసు నుండే క్రికెట్ పై ఇష్టం పెంచుకున్న కృణాల్ పాండ్యా కూడా తన తమ్ముడిలానే ఒక మంచి ఆల్రౌండ్ క్రికెటర్. ఇక హార్దిక్ తండ్రి హిమాన్షు గారికి చిన్నతనం నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం. తను క్రికెటర్ కాలేకపోయినా తన కొడుకులను మాత్రం చిన్న వయసు నుండే ఆటపై ఆసక్తి పెరిగేలా చేశారు. బరోడా గ్రౌండ్లో ఎప్పుడు మ్యాచెస్ జరిగినా తన కొడుకులిద్దరిని స్టేడియంకు తీసుకువెళ్ళి లైవ్లో మ్యాచ్లు చూసేవారు. దీంతో పాండ్యా బ్రదర్స్ క్రికెట్పై ఇష్టాన్ని పెంచుకుని ప్రతిరోజు తమ ఇంట్లోనే క్రికెట్ ఆడేవారు. అయితే హార్దిక్ 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతని తండ్రి రన్ చేస్తున్న కార్ ఫైనాన్స్ బిజినెస్లో చాలా నష్టం వచ్చింది. దీంతో తన కొడుకులిద్దరికీ క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించడం చాలా కష్టమవుతుందని భావించిన హిమాన్షు పాండ్యా తన బిజినెస్ను క్లోజ్ చేశారు. అలాగే సూరత్ నుండి వడోదరలోని గోర్వా అనే ప్రాంతానికి వలస వచ్చేశారు. ఇక తర్వాత ఒక కొత్త ఉపాధిని వెతుక్కున్న హార్దిక్ తండ్రి తన కొడుకులిద్దరిని కిరణ్ మోరే గారి ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అయితే ఆ టైంలో పాండ్యా వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. గోర్వాలో ఒక సంతలో నిర్మించుకునేందుకు డబ్బులు లేక అద్దె అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు. అలాగే తన పిల్లల స్కూల్ ఫీజు చెల్లించేందుకు కూడా హిమాన్షు గారి దగ్గర సరిపడే డబ్బులు ఉండేవి కాదు. ఒకనొక స్టేజ్లో అయితే తమ బాగోగుల కోసం మా పేరెంట్స్ ఒకపోటే అన్నం తిని మాకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారని హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో హార్దిక్ వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కిరణ్ మోరే గారు ఎలాంటి కోచింగ్ ఫీజు తీసుకోకుండా దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ అన్నదమ్ములిద్దరికీ ఆట నేర్పారు. ఇక తర్వాత కొన్ని రోజులకి తన తండ్రి కొండ సెకండ్ హ్యాండ్ కార్లు కోచింగ్ సెంటర్కి రావడం స్టార్ట్ చేసిన ఈ అన్నదమ్ముళ్ళు చాలా తక్కువ టైంలోనే తమ టాలెంట్తో మంచి ప్లేయర్స్గా గుర్తింపు పొందారు. అయితే క్రికెట్ను మరీ వ్యసనంగా మార్చుకున్న హార్దిక్ ఆట మీద ఉన్న పిచ్చితో 9వ తరగతిలోనే స్కూల్ నుండి డ్రాప్అవుట్ అయ్యాడు. ఇక తర్వాత ప్రతిరోజు విపరీతంగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన అతను విల్లులాంటి శరీరంతో ఒక అథ్లెట్లా మారిపోయాడు. బ్యాటింగ్ మరియు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. దీంతో జూనియర్ క్రికెట్ విభాగంలో అతనికి చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడంటే చాలు, తన టీమంతా విజయంపై చాలా ధీమాగా ఉండేవారు. సో పాండ్యా అయితే తన జూనియర్ క్రికెట్ కెరియర్లో ఎన్నో మ్యాచ్లను వంటి చేత్తో గెలిపించాడు. బట్ అతనికి చిన్న వయసు నుండి ఒక వీక్నెస్ ఉంది. ఏ ఎమోషన్ అయినా సరే కంట్రోల్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళ ఫేస్ మీద ఎక్స్ప్రెస్ చేస్తాడు. దీంతో అతనికి చిన్నప్పటి నుండి చాలా సమస్యలు వచ్చేవి. ఒకసారి అయితే అతని యాటిట్యూడ్ ఇష్యూస్ కారణంగా నన్ను స్టేజ్ లెవెల్ ఏజ్ గ్రూప్ టీం నుండి తొలగించారని హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక అదే టైంలో అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి మరోసారి ఘోరంగా తయారైంది. హార్దిక్కు రావాల్సిన స్టే ఫండ్ ఆగిపోవడం మరియు తన తండ్రికి 3 సార్లు హార్ట్అటాక్ రావడం వల్ల హిమాన్షు గారు తన జాబును వదిలేయడం, ఇలా ఒక్కసారిగా వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అన్నీ ఆగిపోయాయి. అలాగే హార్దిక్ పాండ్యా తల్లికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఒకనొక టైంలో అయితే పాండ్యా బ్రదర్స్ తాము ఈఎంఐలో కొనుక్కున్న కారుకు బాకీ చెల్లించలేక దాన్ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్ళిపోతారని చెప్పి కనబడకుండా దాచారు. సో పాండ్యా బ్రదర్స్ టీనేజ్లో ఉన్నప్పుడు తమ కుటుంబం చాలా కష్టాలను అనుభవించింది. ఇక హార్దిక్ పాండ్యా కూడా క్రికెట్ తనకి ఆట మాత్రమే కాదని జీవనాధారం కూడా అని తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఆటపై ఫుల్ ఫోకస్ పెట్టి మెరుగైన ఆటతీరుతో బరోడా క్రికెట్ అసోసియేషన్ ఇంప్రెస్ చేసి తన స్టేట్ టీంలో చోటు సంపాదించాడు. అయితే హార్దిక్ తనకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండర్గానే ఆడాడు. బట్ బరోడా టీంలో జాయిన్ అయిన తర్వాత అక్కడి కోచ్ సనత్ కుమార్ అతని బౌలింగ్ను పూర్తిగా మార్చేశాడు. నీకు స్పిన్ బౌలింగ్ సెట్ కాదు, ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయంటూ హార్దిక్పై ఒత్తిడి పెట్టాడు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ హార్దిక్ స్పిన్ బౌలర్గా కంటే పేస్ బౌలర్గానే ఎక్కువ సక్సెస్ చూశాడు. దీంతో బరోడా స్క్వాడ్లోకి ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎంటర్ అయిన పాండ్యా ఆ తర్వాత మాత్రం ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడు. ఇక హార్దిక్ 2013 మార్చి 17వ తేదీన ముంబైపై తన డొమెస్టిక్ T20 డెబ్యూ చేశాడు. అంతేకాకుండా ఏడాది జరిగిన సయ్యద్ ముస్తకాలీ ట్రోఫీలో 219 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 11 వికెట్లు పడగొట్టి తన టీం కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అంతేకాకుండా అదే ఏడాది బరోడా తరపున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన పాండ్యా ఆ మరుసటి ఏడాది లిస్టే డెబ్యూ కూడా చేశాడు. ఇక డొమెస్టిక్ లెవెల్ అతని టాలెంట్ను గుర్తించిన ముంబై ఇండియన్స్ టీమ్ 2015 ఐపీఎల్ కోసం హార్దిక్ను 10 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో కొనుగోలు చేసింది. ఇక అక్కడి నుండి వెనుతిరిగి చూడని హార్దిక్ చాలా తక్కువ టైంలోనే బెస్ట్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా పేరు సంపాదించాడు. మరి ముఖ్యంగా 2015 సంవత్సరంలో ఎంఐ టీం కప్ గెలిచిందంటే అందులో అతని పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సో ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా మెరుపులు చేసిన ఇండియన్ సెలెక్టర్లు అతని టీమిండియా తరపున ఆడేందుకు సెలెక్ట్ చేశారు. ఇక హార్దిక్ 2016 సంవత్సరం జనవరి 26వ తేదీన ఆస్ట్రేలియాపై తన T20 డెబ్యూ చేశాడు. అలాగే అదే ఏడాది T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై ఒక థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్ వేసి టీమిండియాకు కీలక విజయాన్ని అందించాడు. ఇక అదే సంవత్సరంలో న్యూజిలాండ్పై తన వన్డే డెబ్యూ కూడా చేసిన హార్దిక్ 2017వ సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి ఆ మ్యాచ్లో మన టీమిండియాకు గెలిచే అవకాశం లేకపోయినా పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ మాత్రం పాకిస్తాన్ ఆటగాళ్ళకి చొక్కలు చూపించింది. ఇక తర్వాత అదే ఏడాది శ్రీలంకపై తన టెస్ట్ డెబ్యూ కూడా చేసిన హార్దిక్ మన టీమిండియాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా మారిపోయాడు. 3 ఫార్మాట్స్లో కూడా బౌలింగ్ బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా కొన్ని అసాధారణ ఫీట్స్ సాధించాడు. అలాగే ఐపీఎల్లో కూడా 10 లక్షలతో తన జర్నీని స్టార్ట్ చేసిన హార్దిక్ 3 సీజన్స్లోనే ముంబై ఇండియన్స్ టీం అతని 11 కోట్ల మొత్తంతో రిటైన్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. దీంతో అందరూ మన టీమిండియాకు మరో కపిల్ దేవ్ దొరికేశాడని ఎంతో సంబరపడ్డారు. బట్ ఫ్యాన్స్ ఆనందం మరీ ఎక్కువ కాలం నిలబడలేదు. 2018 సంవత్సరంలో జరిగిన ఆసియా కప్లో హార్దిక్ పాండ్యాకు బ్యాక్ ఇంజరీ అయింది. అది ఎంతలా అంటే అతని స్ట్రెచ్చర్పై పెవిలియన్కు తీసుకెళ్లారు. ఇక ఈ గాయం తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక పూర్తిస్థాయి బ్యాట్స్మెన్లా మారే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్లో ఫినిషర్ రోల్లో అద్భుతంగా రాణించినా కానీ టీమిండియాలో స్థానం నిలబడాలంటే అతను బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది. సో గత కొన్నాళ్ళుగా తన ఫిట్నెస్పై ఎక్కువ ఫోకస్ పెట్టిన హార్దిక్ ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్గా మళ్ళీ తన 3D షో చూపిస్తున్నాడు. ఒకవేళ అతను ఐపీఎల్ 2022లో ఇలానే ఒక ఆల్రౌండర్గా నిలకడగా రాణిస్తే ఈ ఏడాది T20 వరల్డ్ కప్తో పాటు నెక్స్ట్ ఇయర్ జరిగే వన్డే వరల్డ్ కప్ కూడా మన టీమిండియాకు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేని లోటు తీరిపోతుంది. చూడాలి మరి హార్దిక్ పాండ్యా టీమిండియాలోకి ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు. ఇక హార్దిక్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతని కెరియర్ స్టార్టింగ్లో కొన్ని లవ్ స్టోరీలు నడిచాయి. బట్ వాటన్నింటినీ రూమర్స్గా కొట్టిపడేసిన హార్దిక్ 2020వ సంవత్సరంలో నటాషా అనే సెర్బియన్ యాక్ట్రెస్ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వీళ్ళిద్దరికి అదే ఏడాది ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇక న్యాచురల్గానే చాలా ఓపెన్గా మరి అగ్రెసివ్గా ఉండే హార్దిక్ చాలాసార్లు వివాదాలు చిక్కుకున్నాడు. ఒకసారి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కేఎల్ రాహుల్తో కలిసి కాఫీ విత్ కరణ్ అనే షోకి వెళ్ళాడు. అయితే ఆ షోలో హోస్ట్ అడిగిన కొన్ని ప్రశ్నలకు కొంచెం వల్గర్గా ఆన్సర్ ఇచ్చిన హార్దిక్ విపరీతంగా ట్రోల్ చేయబడ్డాడు. అలాగే బీసీసీఐ కూడా వీళ్ళిద్దరిపై కొంచెం సీరియస్గా రియాక్ట్ అయి కొన్ని మ్యాచ్ల నుండి బ్యాన్ కూడా విధించింది. అయితే తర్వాత తన తప్పు తెలుసుకున్న హార్దిక్ సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు తెలియజేశాడు. బట్ హార్దిక్ కాన్ఫీల్డ్లో ఎంత అగ్రెసివ్గా ఉన్నా ఎంత యాటిట్యూడ్ చూపించినా కానీ అతని దగ్గర గొప్ప దానగుణం ఉంది. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా పేద పిల్లలతో పాటు వృద్ధులకు వికలాంగులకు మరియు ఆర్థికంగా వెనుకబడిన క్రికెటర్స్కు తనకు తోచిన సహాయం చేస్తాడు. అలాగే అతనికి ట్రావెలింగ్ చేయడం అన్నా మరియు మ్యూజిక్ వినడం అన్నా చాలా ఇష్టం. ఇక హార్దిక్ పాండ్యా ఫేవరెట్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్, అలాగే ఫేవరెట్ బౌలర్ హర్భజన్ సింగ్. సో ఇది గైస్ మన టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఒక ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.